بسم اللہ، اعوذ باللہ من الشیطان الرجیم، بسم اللہ الرحمن الرحیم. قرآن لو رنڈو سورہ اینا سورہ البقرہ لونی 21వ వాక్యం నుండి 26వ వాక్యం వరకు చూసినట్లయితే, ప్రజలారా, మిమ్మల్ని మీకు పూర్వం వారిని పుట్టించిన మీ ప్రభువునే ఆరాధించండి. ప్రజలారా, మిమ్మల్ని మీకు పూర్వం వారిని పుట్టించిన మీ పూర్వీకులను పుట్టించిన మీ ప్రభువునే ఆరాధించండి. తద్వారానే మీరు పాపాల నుండి సురక్షితంగా ఉంటారు. ఆ సృష్టికర్తనే మీకోసం భూమిని పాన్పుగా చేశాడు, ఆకాశాన్ని కప్పుగా చేశాడు. ఆకాశం నుంచి వర్షాన్ని కురిపించి ఆ వర్షం ద్వారా పండ్లు ఫలాలను పండించి మీకు ఉపాధిగా ఉసుకుతున్నాడు. ఇది తెలిసి కూడా మీరు ఇతరులను, సృష్టిలో ఉన్న వాటిని అల్లాకు భాగస్వాములుగా నిలబెట్టకండి. మేము మా దాసులపై చిట్ట చివరి ప్రవక్త అయిన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపై అవతరింపజేసిన దాని విషయంలో, ఖురాను విషయంలో, ఒకవేళ మీకేదన్నా అనుమానం ఉంటే, అంటే ఈ ఖురాన్ని ఎవరూ రాయలేదు, వహీ ద్వారా సృష్టికర్త అయిన అల్లా జిబ్రీల్ అనే దైవదూత ద్వారా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపై వహీ రూపంలో అవతరింపజేశాడు. ఇలా అవతరింపజేసిన దాని విషయంలో ఒకవేళ మీకేదన్నా అనుమానం ఉంటే, అటువంటిది ఒక్క సూరాలైనా సరే, ఖురాన్లో 114 సూరాలు ఉన్నాయి. ఈ 114 సూరాలను 30 భాగాలుగా చేశారు. అంటే ఈ 114 సూరాల్లో 6236 వాక్యాలు ఉన్నాయి. మీరు మీకేదన్నా అనుమానం ఉంటే, ఈ ఖురాన్ అటువంటిది ఒక్క సూరానైనా సరే రచించి తీసుకురండి. మీరే గనక సత్యవంతులే అయితే ఈ పని కోసం సృష్టికర్త అయిన అల్లాను తప్ప మీ సహాయకులందరినీ పిలుచుకోండి. ఒకవేళ మీరు ఖురాన్లో ఉన్నటువంటి అటువంటి ఒక్క సూరాను కూడా మీరు రచించలేకపోతే, మీరు గనక ఈ పని చెయ్యకపోతే ఎన్నటికీ కూడా అది మీ వల్ల కాని పనే. దాన్ని సత్యమని ఒప్పుకుని ఈ ఖురాన్ని ఇకనైనా ఒకవేళ మీరు ఆ పని చేయలేకపోతే ఖురాన్ని సత్యమని ఒప్పుకొని మానవులు రాళ్ళు ఇంధనం కాగల ఆ అగ్ని, నరకాగ్ని నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోండి. అది సత్య తిరస్కారాల కోసం, సత్యాన్ని ఎవరైతే తిరస్కరిస్తున్నారో అటువంటి వారి కోసం తయారు చేయబడింది. విశ్వసించి సత్కార్యాలు చేసే వారికి క్రింద కాలువలు ప్రవహించే స్వర్గవనాల శుభవార్తను అందజేయి. తినడానికి అక్కడి పండ్లు వారికి ఇవ్వబడినప్పుడల్లా ఇలాంటి పండ్లే ఇంతకు మునుపు మాకు ఇవ్వబడినవి అని వారంటారు. నిజానికి పరస్పరం పోలి ఉండే ఫలాలు వారికి ప్రసాదించబడతాయి. వారి కొరకు పరిశుద్ధమైన భార్యలు ఉంటారు. వారు ఈ స్వర్గవనాలలో కలకాలం ఉంటారు. 26వ వాక్యం. నిత్యంగా అల్లా దేనిని ఉపమానంగా చెప్పడానికి సిగ్గుపడడు. చివరికి భూమ అయినా సరే, దానికన్నా అల్పమైన వస్తువు అయినా సరే, విశ్వసించిన వారు మాత్రం దీన్ని తమ ప్రభువు తరపు నుంచి వచ్చిన సత్యమని భావిస్తారు. విశ్వసించిన వారు మాత్రం దీన్ని, అంటే ఈ ఖురాన్, తమ ప్రభువు తరపు నుంచి వచ్చిన సత్యమని భావిస్తారు. కానీ అవిశ్వాసులు ఇంతకీ ఈ ఉపమానం ద్వారా ఇంతకీ అల్లా ఏం చెప్పదలుచుకుంటున్నాడు అని అంటారు. ఈ విధంగా ఆయన దీని ద్వారానే, ఈ ఖురాన్ ద్వారానే ఎంతోమందిని
అపమార్గం పట్టిస్తాడు, మరెంతో మందిని సన్మార్గం పైకి కూడా తీసుకువస్తాడు. అయితే దీని ద్వారా ఆయన అపమార్గానికి లోను చేసేది అవిధేయులను మాత్రమే. ఈ అవిధేయులు ఎటువంటి వారంటే అల్లాతో చేసిన దృఢమైన ప్రమాణాన్ని భంగపరుస్తారు. అల్లా కల్పించమని చెప్పిన వాటిని తెంచివేస్తారు, భూమిలో చెడును వ్యాపింపజేస్తారు. వీరే అసలు నష్టాన్ని పొందేవారు. ఖురాన్లోని రెండవ సూరా అయిన సూరే అల్ బకరాలోని 21వ వాక్యం నుంచి 26వ వాక్యం వరకు మనం తర్జుమాని ఉన్నది ఉన్నట్లుగా ఇప్పుడు మనం చూసాము.